ఓం భ్యో నమరి ఓ శ్రియకాయ కళ్యాణ నిధజే నిధజేర్ధి నివాసాయ శ్రీనివాసాయ మంగళం ఓం నమో వేంకటేశాయ నెదర్లాండ్స్లో నివసిస్తున్న తెలుగువారందరికీ కూడా ఉగాది శ్రీ శ్రీశుభృత్నామ సంవత్సర శుభాకాంక్షలు ఈ ఉగాది శుభకృత్నామ సంవత్సరంలో మీన మీనరాశి ఫలితాలు తెలుసుకుందాము ఈ శుభకృత్నామ సంవత్సరంలో వారికి ఆదాయము పద్నాలుగు జయం పద్నాలుగు రాజపూజ్యం మూడు అవమానం ఆరు ఈ రాశి వారలకు ధనము కుటుంబమునకు కారకుడైన గురువు పన్నెండవ ఇంటను రాజ్య లాభాధిపతి అయిన శని దశమ కేంద్రంలో రాహుకేతువులు జన్మం సప్తమంలో సంచరిస్తున్నందున మిశ్రమ మిశ్రమంగా ఉంటుందని చెప్పవచ్చును మంచి చెడులు సమానముగా ఉండును మీలో ఎన్ని రకములుగా శక్తి సామర్థ్యములున్నా ముందుకు వెళ్ళలేకుండా జరుగును అకారణముగా మాటలు పడుట రావలసిన బాకీలు ఆదాయమునకు అంతరాయం కలుగుట లోపల అధైర్యం ఏర్పడును రక్త బంధువర్గంలో కలదలు అశాంతి ఆ రీత్యా మనస్సుకు ఉత్సాహం లేకుండాట గుప్త శత్రుబాధలు ఏర్పడును స్వవిషయంలో కంటే ఇతరు పనులలో శ్రద్ధ చూపుతారు లేనిపోని అవమానాలకు మనస్సులోనరుగుడ మీ సొమ్ముదిని ఉపకారం పొందినవారే శత్రువులుగా పరిణమించుట కలుగును పుణ్యక్షేత్ర సంచారం పెద్దలను సేవించుట గృహ మార్పులు ప్రయాణములో ఒత్తిడి భీతి కలవరము శరీరమున తెలియని వ్యాధిగా ఉండి ఔషధ సేవలు చేయుట చోరభయం గృహంలో శుభకార్యాలు తప్పక జరుగును శుభమూలక వ్యయము కుటుంబంలో భార్యాభర్తల మధ్య చిన్న చిన్న తగాదాలు ఏర్పడును ఇద్దరూ పట్టుదలకు పోవడే అనేక ఇబ్బందులు ఎదుర్కొంటారు ఇద్దరూ సమన్వయంతో ఉండిన కష్టాల నుండి గట్టెక్కుతారు తరచూ ప్రయాణాలు కొంతమందికి షుగరు బీపీ వంటి రోగాలు వచ్చును ఈ సంవత్సరం ఉద్యోగులకు మిశ్రమంగా ఉంటుంది ఆదాయమునకు లోటుండదు కానీ వ్యయం అధికంగా ఉండును రుణములు చేయవలసి వచ్చును రాహు ప్రభావం వలన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వములందు పనిచేయు ఉద్యోగులకు ఆకస్మిక బదిలీలు జరుగును మీకు రావాల్సిన ప్రమోషన్సు ఇతరులకు పోవును అధికారుల వలన మాటలు పడతారు ఉ నిరుద్యోగులకు కొంత మేర పర్వాలేదు టెంపరీ ఉద్యోగం అయినా దొరుకును పర్మనెంట్ కాని వారికి ఈ సంవత్సరం పర్మనెంట్ కాదు కార్మికులకు కొంత ఉపశమనము కలిగించును రాజకీయ నాయకులకు ఈ సంవత్సరం అంత అనుకూలత ఉండదు రాహు ప్రభావం వలన అధిష్టానంలోనూ ప్రజలలోనూ కొంతమేర గౌరవం కలుగును ప్రతిపక్షం వారు మీపై నిందారోపణలు చేయుదురు ఎన్నికలలో పోటీ చేసినట్లయినా ఓడమి పాలవుతారు ఏ విధమైన పదవులు లభించక నిరాశ పడతారు కళాకారులకు మంచి ఫలితాయే ఉంటాయి సినిమా టీవీ రంగాలలో ఉన్నవారు మీ యొక్క ప్రోగ్రామ్స్ ప్రజలలో మంచి ఆదరణ పొందుతారు టెక్నీషియన్స్ కవులు గాయకులు డైరెక్షన్స్ నటీ నటవర్గమునకు నూతన అవకాశాలు బాగానే వచ్చును ఈ సంవత్సరం అవార్డులు రికార్డులు మాత్రం కష్టం కష్టమవుతాయి ఈ సంవత్సరము అన్ని రకాల వ్యాపారులకు సామాన్యంగా ఉంటుంది లాభ నష్టాలు సమానము చిరు వ్యాపారులకు ఓ మాదిరిగా ఉంటుంది రైసు మిల్లులకు లాభించును ఫైనాన్స్ రంగంలో ఉన్నవారికి ప్రభుత్వ సంబంధ ఇబ్బందులు ఇన్కమ్ ట్యాక్స్ తనిఖీలు సరుకులు నిల్వ చేయవారికి లభించును రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి అనుకూలము జాయింట్ వ్యాపారులు విడిపోతారు ఇనుము ఇసుక ఇటుక వ్యాపారాలు బాగా లాభిస్తాయి కాంట్రాక్టుదారులకు కొంత ఇబ్బంది ఈ సంవత్సరం విద్యార్థులకు గురు గురుడు వ్యయముందున్నప్పటికీ కూడా పరీక్షలు బాగానే వ్రాస్తారు ఆశించిన మార్కులు పొందలేరు చదువుపై ధ్యాస ఉన్నప్పటికీ జ్ఞాపక శక్తి తగ్గును ఇంజనీరింగ్ మెడికల్ పాలిటెక్నిక్ ఆసెట్ ఐసెట్ ఈసెట్ బీఈడి లాసెట్ ఐటీ మొదలగు ఎంట్రాన్స్ పరీక్షలు రాస్తారు చివరి క్షణంలో సీట్లను పొందగలరు క్రీడాకారులకు విజయాలు లభించడం లభించినా ముందుకు పోలేరు ఈ సంవత్సరము వ్యవసాయదారులకు మిశ్రమ ఫలితాలు ఒక పంట బాగుండి రెండవ పంట దిగుబడి తగ్గుటచ్చితే నష్టపోతారు కౌలుదారులకు నష్టములు తప్పవు పూలు నిమ్మ పండ్ల తోటలు చేయి వారికి అనుకూలత చేపలు రొయ్యలు చెరువులు వారికి ఆదాయం తక్కువ పౌల్ట్రీలు నడుపు వారికి ఆదాయం బాగుంటుంది స్త్రీలకు ఈ సంవత్సరం అంత అనుకూలంగా ఉండదు గురుబలం లేదు జన్మ రాహు వలన అపనిందలు వచ్చును ప్రతి చిన్న విషయానికి కలవరం చెందుతారు మీ పేరుతో ఉన్న ఆస్తులు అమ్మవలసి వస్తాయి శుభమూలక ధనం వ్యయం వలన గృహంలో శుభకార్యాలు చేస్తారు భార్యాభర్తల మధ్య సరైన అవగాహన ఉండదు ఉద్యోగం చేసి స్త్రీలకు సుదూర ప్రాంతాలకు బదిలీ అవుతుంది అధికారుల వల్ల ఇబ్బందులు వివాహం కాని స్త్రీలకు ఈ సంవత్సరం కూడా నిరాశ ఎదురవుతుంది గర్భిణీ స్త్రీలకు ఆపరేషన్ జరుగుతుంది స్త్రీ సంతాన ప్రాప్తి మొత్తం మొత్తం మీద ఈ రాశి స్త్రీ పురుషులకు మధ్యస్థముగానే ఉంటుంది మీ తెలివితేటలు ఎంతగా ఉన్నా పనికి రాకుండా పోతాయి మీరు ఊహించింది ఒకటి జరిగేది ఇంకోటిలా ఉంటుంది దైవబలం కూడా అనుకూలించదు కావున ఈ సంవత్సరము వారు గురు రాహుకేతువుల స్థితులు అనుకూలంగా లేనందున జపం హోమం చేయించండి మీ గ్రామంలో గల శివాలయంలో గురు మంగళవారాలు రుద్రాభిషేకం చేయించి నియమాలు పాటించండి అక్కడ ఉండే అర్చకులకు స్వయం పాగదానం ఇవ్వండి ఈ శుభకృతనామ సంవత్సరంలో చూస్తారని అనడానికి ఎటువంటి సందేహమూ లేదు శుభమస్తు ఈ శుభకృతనామ సంవత్సరంలో వృషభ రాశి వారి ఫలితాలు తెలుసుకుందాము ఆదాయము ఎంది వ్యయము ఎంది రాజభోజ్యం ఆరు అవమానం ఆరు ఈ రాశివారులకు ధనము కుటుంబము సంపత్తుకు కారకుడైన గురుడు లాభరాశయందు యోగ కారకుడైన శని భాగ్యమందు సుక్షేత్రములో ఉన్నందువల్ల గ్రహాలు యోగస్థానాలందు ఉండటచే ఎలాంటి కార్యమైన అవలీలగా సాధిస్తారు స్త్రీల వల్ల గౌరవాదులు గృహంలో వివాద శుభ శుభకార్యాలు జరుగుట ఇదివరకు సాధించలేని పనులు తన ఆధీనంలో తెచ్చుకున్నట్టు జరుగుతుంది రాహు ప్రభావంచే స్థల మార్పులు గృహ మార్పులు జరుగుతాయి సంతానము రీత్యా ఆనందము సాంఘికంగా గౌరవ మర్యాదలు పెద్దల అనుగ్రహము లభిస్తుంది పలుకుబడిని వృద్ధిపరుచుడు సంఘటనలు జరుగుతాయి పన్నెండవ ఇంట రాహు వలన దుష్టుల సాంగత్యము పాదగృహంలో మార్పులు చేయుట దూర ప్రయాణాలు తీర్థయాత్రలు చేస్తారు ఆప్త బంధుమిత్రులను పోగొట్టుకుంటారు భార్యాభర్తల మధ్య సరైన అవగాహన కానీ ఒక్కో సమయాన చిన్న చిన్న గొడవలు అయినా పెద్దగా ఇబ్బందులు ఉండవు చేయు పనులు ఎందు శ్రమ అధికము అభివృద్ధి కొరకు రుణములు చేస్తారు స్థిరాస్తులు అమ్ముడుకు ప్రయత్నించినా అమ్మలేరు ప్రతి విషయంలో చాలా ధైర్యంగా ముందుకు పోగలరు గ్రహ బలం బాగుంటునచే ఎంతటి కార్యమైనా సాధించగలరు కలత్ర పితృ మాతృ వంశశోధకములు కలుగును విలువైన వస్తువులు పోగొట్టుకుంటారు నూతన వాహము తీరుతారు ఈ సంవత్సరం ఉద్యోగులకు మంచి కాలమనే చెప్పవచ్చును అధికారులతో సత్సంబంధాలుంటాయి మీరు చేజు పనులు గుర్తిస్తారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వములందు వారులకు ప్రమోషన్స్తో కూడిన బదిలీలు వాహన ప్రాప్తి గృహ నిర్మాణాలు ప్రైవేట్ కంపెనీలలో పనిచేయవారు మరొక కంపెనీ అధిక జీతంతో మారుతారు పర్మనెంట్ కాని ఉద్యోగులకు ఈ సంవత్సరం పర్మనెంట్ అవుతుంది నిరుద్యోగులు ఖచ్చితంగా ఈ సంవత్సరం జీవితంలో స్థిరత్వం పొందుతారు కార్మికులకు చిరుద్యోగులు పర్వాలేదనిపిస్తారు ఈ సంవత్సరం ఏ రంగంలో ఉన్న ఉద్యోగులకైనా బాగుంటుంది రాజకీయ నాజులకు ఈ సంవత్సరం లాభదాయకము అన్ని విధాలుగా యోగిస్తుంది ప్రజలలో మంచి పేరు ప్రఖ్యాతులు అధికార మార్గంలో ప్రత్యేక గుర్తింపు పార్టీ పరంగా కానీ ప్రభుత్వ రీత్యా కానీ ఏదో ఒక పదవి వస్తుంది ఎన్నికలలో పోటీ చేసిన విజయం మీదే అవుతుంది రాహు ప్రభావం వలన అధిక ధనం విజయం జరుగుతుంది ఈ సంవత్సరము కళాకారులకు గ్రహ బలం బాగుంటుంది సినిమా టీవీ రంగాల్లో ఉన్నవారందరికీ అనుకూలమే నూతన అవకాశాలు విరివిగా వచ్చును గాయని గాయకులకు నటీ నటవర్గం టెక్నీషియన్స్ దర్శక రచయితలకు బాగుంటుంది ప్రభుత్వ ప్రైవేటు సంస్థల అవార్డులు రివార్డులు మరియు మీకు ప్రత్యేక గుర్తింపు వస్తుంది ఈ సంవత్సరం అన్ని రకాల వ్యాపారస్తులకు చాలా బాగుంటుంది హోల్సేల్ రిటైల్ వ్యాపారులకు సరుకులు నిల్వ చేయవారికు రియల్ ఎస్టేట్ చేయవారికి బిల్డింగ్ నిర్మాణం రంగం ఉన్నవారికి మంచి లాభాలు ఫైనాన్స్ రంగంలో ఉన్నవారికి బంగారం వెండి వ్యాపారులకు అనుకూలమే జాజింట్ వ్యాపారులకు కాంట్రాక్టర్లకు చాలా బాగుంటుంది షేర్ మార్కెట్లో ఉన్నవారికి రైస్ మిల్లులకు రైసు మిల్లు వారికి అందరికీ కూడా అనుకూలంగా ఉంటుంది ఈ సంవత్సరం విద్యార్థులకు గురుబలం బాగుంది పరీక్షలలో మంచి మార్కులతో ఉత్తీర్ణులవుతారు అన్నుకున్నది సాధిస్తారు ఇంజనీరింగ్ మెడికల్ ఆసెట్ ఈసెట్ లాసెట్ బీఈడి పాలిటెక్నిక్ మొదలు ఎంట్రన్స్ పరీక్షలలో మంచి ర్యాంకులు పొంది మీరు అనుకున్న కాలేజీలలో సీట్లు పొందుతారు క్రీడలలో ఉన్నవారికి మంచి విజయాలు లభిస్తుంది జాతీయ అంతర్జాతీయ జట్లలో ఎంపిక అవుతారు స్త్రీలకు ఈ సంవత్సరము మీ మాటకు తిరుగులేదు కుటుంబంలో అందరూ మీ మాట ప్రకారం నడుచుకుంటారు భార్యాభర్తల మధ్య సరైన అవగాహన మీ పేరుతో గృహం లేదా స్థలము ఏర్పడును శుభకార్యాలు చేస్తారు ఉద్యోగములు చేయువారికి ప్రమోషన్స్తో కూడిన బదిలీలు పై అధికారులతో సఖ్యత వివాహంగాని స్త్రీలకు ఈ సంవత్సరం తప్పక వివాహం జరిగి తీరుతుంది గర్భిణీ స్త్రీలకు ఫ్రీ డెలివరీ గురుడు బలీజంగా ఉన్నందున పుత్ర సంతానం కలుగుతుంది మొత్తం మీద ఈ సంవత్సరం స్త్రీ పురుషాదులకు మంచి యోగదాయకంగా ఉంటుంది గ్రహబలంతో పాటు దైవ బలం కూడా ఉండటచే మీ ధైర్య సాహసలకు సరైన ఫలితాలు పొందడంలో సందేహం లేదు ధైర్యంగా ముందుకు పోగలరు గ్రహస్థితి బాగుండటే మీపై ఎక్కువగా ఈర్ష్య అసూయ ద్వేషం నరఘోష ఉంటుంది మంగవారం మంగళవారం మీ గ్రామంలో గల శివాలయంలో రుద్రాభిషేకం చేయండి శివాలయంలో ఉండే అర్చకుడికి ఎటువంటి స్వయం పాగదానమైనా చేయండి మీకు అంతా మంచి కలుగుతుంది శుభమస్తు ఈ శుభకృత్నామ నామ సంవత్సరంలో మిథున రాశి వారి ఫలితాలు తెలుసుకుందాము ఆదాయం పదకొండు వ్యయం ఐదు రాజభోజ్యం రెండు అవమానం రెండు ఈ రాశి స్త్రీ పురుషులకు ధనం కుటుంబం సంపద సంతానం గౌరవాదులకు కారకుడైన గురుడు పదివ ఇంట పదకవ ఇంట రాహువు ఎనిమిదవ ఇంట శని ఉన్నప్పటికీ కూడా అంతగా హాని చేయడు మీలో గల మనోభావాలు ఫలించను పెద్దలు హోదాకల వ్యక్తులతో పరిచయము సాంఘికంగా గొప్ప హుందా పేరు ప్రఖ్యాతలు వాహన సుఖం పొందుట అధికారము వహింపగల శక్తి సామర్థ్యములు ఏర్పడతాయి మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది కుటుంబంలో ఉన్నత స్థాయిని పెంపొందించుకునేందుకు బాగా శ్రమిస్తారు గృహంలో మార్పులు లేదా స్థలం కొని స్థిరాస్తిని వృద్ధి చేయుట గత సంవత్సరాలలో పొందని ఊహించని సంఘటనలు యాత్రాఫల వృద్ధి స్త్రీ పురుషాదులచే మనోభాంఛా సిద్ధి కలుగుతుంది గృహముల్లో వివాహాలు శుభకార్యాలు జరుగుతాయి నూతన కార్యములకు శ్రీకారం చుడుతారు గతంలో శత్రువులుగా ఉన్నవారు మిత్రులవుతారు మీ యొక్క నూతన ఆలోచనలతో కుటుంబ గౌరవాదులు చేకూరుస్తారు ఏ విషయంలో అయినా అధైర్యం చెందక ముందుకు ధైర్యంతో వ్యవహరిస్తారు స్థిరాస్తి వృద్ధి చేయుట లేదా ధనమును బ్యాంకులలో డిపాజిట్స్ చేయుట నూతన వాహనము కొనుట జరుగుతుంది కానీ అష్టమ శని ప్రభావం వలన అధైర్యంగా ఉండవలసి వస్తుంది కానీ పనులు మాత్రం ధైర్యంతో చేసి ముందుకు పోగడంలో ఎటువంటి సందేహం లేదు ఈ సంవత్సరంలో ఉద్యోగులకు అన్ని విధాలా కూడా అనుకూలంగా ఉంటుంది రాహుబలం బాగుంది కోరుకున్న చోట్ల బదిలీలు ప్రమోషన్స్ మాత్రం రావు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వముల ఎందు పనిచేదివాలకు శని ప్రభావం కొంత కలిపి కనిపిస్తుంది ఎంతగా పనిచేసినా వారి ప్రభావం పొందలేరు పనికి తగ్గ గుర్తింపు లభించదు ఆరోగ్యం బాగుంటుంది ఆర్థికంగా నిలదక్కుంటారు గృహ నిర్మాణాది పనులు పూర్తి అవుతాయి స్త్రీల మాట సహాయం వలన లబ్ధిని పొందగలరు ప్రైవేటు సాఫ్ట్వేర్ రంగంలో పనిచేసే వారులకు యోగమే జీతం పెరిగి ఉన్నత స్థితి కలుగుతుంది ఈ సంవత్సరం రాజకీయ నాయకులకు రాహుబలంచే మిశ్రమ ఫలితాలు ఉంటాయి గురుబలం పర్వాలేదు అష్టమ శని ప్రభావం వలన శారీరక శ్రమ అధికంగా ఉంటుంది అకాల భోజనాలు అధిష్టాన మార్గంలో పేరు ప్రఖ్యాతులు పొందుతారు ఏదైనా పార్టీ పదవి లభిస్తుంది ఎన్నికలలో పోటీ చేసినట్లయితే ఓటమి తప్పదు కళాకారులకు ఈ సంవత్సరం చాలా బాగుంటుంది దశమంలో గురిని వల్ల మీ పనికి తగిన గుర్తింపు వస్తుంది ప్రజలలో గుర్తింపు ఆదరణ లభిస్తుంది సినిమా టీవీ నాటక రంగంలో ఉన్న గాజినీ గాజలకు టెక్నీషియన్స్ దర్శకులకు రచయితలకు బాగుంటుంది ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల అవార్డులు రివార్డులు తప్పక లభిస్తాయి అన్ని రకాల వ్యాపారస్తులకు ఈ సంవత్సరం చాలా బాగుంటుంది విద్యార్థులకు ఈ సంవత్సరం విశ్వ ఫలితం అష్టమ శని ప్రభావం వలన జ్ఞాపక శక్తి కొద్దిగా తగ్గిన ఉత్తీర్ణులవుతారు ఎటువంటి ఎంట్రన్స్ పరీక్షలు రాసినా కూడా మంచి సీట్లను పొందగలరు క్రీడాకారులకు బాగుంటుంది మంచి విజయాలు లభిస్తాయి కేంద్ర రాష్ట్ర జాతీయ జట్లలో ఎంపిక అవుతారు వ్యవసాయదారులకు రెండు పండులు లభిస్తాయి దిగుబడి కూడా బాగుంటుంది అంతా కూడా చాలా బాగుంటుంది స్త్రీలకు ఈ సంవత్సరం స్త్రీలకు అనుకూలంగానే ఉంటుంది సప్తమాధిపతి గురువు పదివ ఇంట ఉండటం వలన భార్యాభర్తల మధ్య సరైన అవగాహన ఉంటుంది మీ పేరు మీ పేరుతో స్థిరాస్తులు లభిస్తాయి ఇతరులకు కూడా మాట సహాయం చేస్తారు ఉద్యోగాదులలో ఉన్న స్త్రీలకు మాత్రం అష్టమ శని ప్రభావం వలన బదిలీలు గతంలో విడిగా ఉన్న భార్యాభర్తలు తిరిగి తిరిగి కలుస్తారు వివాహం కాని వారికి సంవత్సరం వివాహం జరుగుతుంది గర్భిణీ స్త్రీలకు ఆపరేషన్ ద్వారా డెలివరీ అవుతుంది ధనం కూడా ఖర్చు అవుతుంది మొత్తం మీద ఈ సంవత్సరం స్త్రీలకు మంచి ఫలితములే లభిస్తాయి మొత్తం మీద ఈ రాశి స్త్రీ పురుషులకు జీవనం హాయిగా సంతృప్తికరంగా సాగును మీ యొక్క ధైర్య సాహసాలే మిమ్మల్ని ముందుకు నడిపిస్తాయి ఎంతటి వారైనా ఇలాగే ఇలాగే ఆకర్షిస్తారు పట్టుదలతో పనులు సాధిస్తారు గ్రహబలంతో పాటు దైవ బలం కూడా తోడవుతుంది మీకు ఈ విధములుగా మీకు అంతా కూడా బాగుంటుంది ఈ రాశి యొక్క వారు శని ప్రభావం వలన కొంత ఇబ్బందులుగాన శనివారం మంగళవారం నియమాలు వాడించి శివాలయంలో రుద్రాభిషేకం చేయించుకోండి శివాలయంలో ఉండే అర్చలకు స్వయం పాగదానాలు చేయండి మీకు అంతా మంచి జరుగుతుంది శుభమస్తు ఈ శుభకృతనామ సంవత్సరంలో కర్కాటక వారి ఫలితాలు తెలుసుకుందాము ఆదాయం ఐదు వ్యయం ఐదు రాజభోజ్యం ఐదు అవమానం రెండు ఈ రాశి స్త్రీ పురుషాదులకు గురుడు మీనరాశిలో ఉండట చాలా యోగదాయకం సప్తమ అష్టామాధిపతి అయిన శని సప్తమంలో ఉండట రాహుకేతువులు పది నాలుగు స్థానాలలో ఉండట వలన అధిక ప్రాముఖ్యతతో కూడిన జీవితము గడుపుతారు రాజకీయంగా సాంఘికంగా అన్ని రంగాలలో మీదే పేచేయి అవుతుంది చాతుర్యముతో పట్టుదలతో ఎలాంటి వ్యక్తులనైనా కానీ సమస్యలను కానీ లెక్క చేయరు స్త్రీ పురుషాదులను వశం చేసుకుని జీవితం గడుపుతారు వాహన సుఖం వివాహదులు జరగవలసిన వారికి వారి ఆశయములకు తగిన వారితో సంబంధము ఏర్పడుతుంది ఆడవారి ప్రభావము మీకు సహాయకరము భార్య ఇష్టప్రకారము నడుచుకునేది ఆమె ప్రభావం చేతును విలువైన వస్తువులను సేకరించుడ గృహ జీవితానందము పుణ్యక్షేత్ర దర్శనము పుణ్యకార్యములు చేస్తారు అధికార అనుగ్రహము సంఘంలో పేరు ప్రతిష్టలు కలుగుతాయి ఏ రంగంలో ఉన్నవారికైనా నూతన ఉత్తేజము కలుగుతుంది తాము పట్టింది బంగారం అవుతుంది అనడంలో ఎటువంటి సందేహము లేదు బంధు విరోధాలు భూగృహాలు సేకరించుడ పుత్ర సంతాన వృద్ధి ఆదాయము వృద్ధి గృహములో శుభకార్యాలు వచ్చుట కోర్టు వ్యవహారాలలో జయం కలుగుతుంది బంధుమిత్రాదుల కంటే మీ జీవనం చాలా బాగుంటుంది విదేశీ ప్రయాణాలు కలిసి వచ్చును గురుబలం ఉన్నందున చాలా హాయిగా ప్రశాంతంగా మీ జీవనం ఉంటుంది ఈ సంవత్సరం ఉద్యోగులకు మంచి కాలంగా చెప్పవచ్చును పనికి తగ్గ గుర్తింపు వస్తుంది పై అధికారుల గుర్తింపు పొందుతారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వముల ఎంతో పనిచేయదు అందరికీ కూడా అనుకూలంగా ఉంటుంది ప్రమోషన్స్తో కూడిన బదిలీలు జరుగుతాయి నిరుద్యోగులకు ఈ సంవత్సరం ఖచ్చితంగా జీవితంలో స్థిరపడతారు ఏ ఉద్యోగమైనా కూడా పర్మనెంట్ కాని వారికి ఈ సంవత్సరం పర్మనెంట్ అవుతుంది ఈ సంవత్సరం రాజకీయ నాయకులకు యోగదాయకమైన సంవత్సరం పేరు ప్రఖ్యాతులు పొందుతారు ప్రజలలో మరి మంచి గుర్తింపు వస్తుంది అధిష్టాన వర్గంలో మీకు పేరు ప్రఖ్యాతులు వస్తాయి ఎన్నికలలో పోటీ పోటీ చేసినట్లయితే మీకు తప్పక విజయం కలుగుతుంది కళాకారులకు ఈ సంవత్సరం గురుబలం బాగుంది జీవితంలో ఉన్నత స్థితికి వస్తారు టీవీ సినిమా వర్గంలో ఉన్న దర్శకులు గాయని గాయకులకు టెక్నీషియన్స్కు రచయితలకు మంచి విజయాలు నూతన అవకాశాలు ఎక్కువగా వస్తాయి ఆదాయం బాగుంటుంది ఈ సంవత్సరం వ్యాపారులకు మహోన్నతంగా ఉంటుంది విద్యార్థులకు ఈ సంవత్సరం చాలా బాగుంటుంది గురుబలం ఉన్నందున చదువుపై శ్రద్ధ జ్ఞాపక శక్తి కూడా బాగుండి పట్టుదలతో చదువుతారు పరీక్షలలో మంచి మార్కులతో ఉత్తీర్ణులవుతారు ఇంజనీరింగ్ మొదలకు అన్ని ఎంట్రన్స్ పరీక్షలందు మంచి ర్యాంకులు వచ్చి కోరుకున్న కాలేజీలలో సీట్లు పొందుతారు అధికారులకు విజయాలు వచ్చి కోరుకున్న కాలేజీలో సీట్లను పొందుతారు క్రీడాకారులకు విజయాలు మంచి లభిస్తాయి వ్యవసాయదారులకు ఈ సంవత్సరం రెండు పంటలు వస్తాయి మంచి దిగుబడి ధరలు లభించనుటే నిలదక్కుంటారు స్త్రీలకు ఈ సంవత్సరం మహోన్నతంగా ఉజ్వలంగా ఉంటుంది అన్ని విధాలుగా మీదే పైచేయి కుటుంబంలో మీ పెత్తనం సాగును అందరూ మిమ్మల్ని ప్రత్యేకంగా గౌరవంతో చూస్తారు బంధువులలో మీకు ప్రత్యేక గుర్తింపు వస్తుంది మీ పేరుతో విలువైన ఆస్తులు వస్తువులు వాహనాలు సమకూరుతాయి బంగారం వెండి వస్తువులు లభ్యం గృహంలో శుభకార్యాలు మీ చేతులపై జరుగుతాయి ఉద్యోగం చేయి స్త్రీలకు ప్రమోషన్స్తో కూడిన బదిలీలు మీరు కోరుకున్న ప్రదేశాలకు బదిలీలు జరుగుతాయి వివాహంగాని స్త్రీలకు ఈ సంవత్సరం తప్పకుండా వివాహం జరుగుతుంది గర్భిణీ స్త్రీలకు సులువుగా డెలివరీ అవుతుంది గురుబలంచే పుత్ర సంతాన ప్రాప్తి కలుగుతుంది మొత్తం మీద ఈ రాశి స్త్రీ పురుషాదులకు యోగవంతమైన సంవత్సరం అన్ని విధాలుగా బాగుంటుంది మీ తెలివితేటలకు తోడుగా గ్రహ బలం బాగుంటున్నచే ధైర్యంగా ముందుకు వెళ్ళగలరు ఎటువంటి కార్యాణైనా అవళయలుగా సాధించగలరు మీపై ప్రత్యేక దృష్టి ఉంటుంది సాంఘికంగా సామాజికంగా ఔన్నత్యం పొందుతారు మీపై నరఘోష అధికం మంగళవారం మీ గ్రామంలో ఉన్న శివాలయంలో రుద్రాభిషేకం చేయించి అక్కడుండి అర్చనకు స్వయం పగదానం చేయండి మీకు అంతా మంచి కలుగుతుంది శుభమస్తు ఈ శుభకృతనామ సంవత్సరంలో సింహరాశి వారి ఫలితాలు తెలుసుకుందాము ఆదాయము ఎనిమిది విజయం పద్నాలుగు రాజభూజ్యం ఒకటి అవమానం ఐదు ఈ రాశి స్త్రీ పురుషార్థులకు గురుడు అష్టమనందు భాగ్యంలో రాహువు ఆరింట శనియున్నందువలన శుభాశుభ మిశ్రమ ఫలితాలు ఉంటాయి మీలో ఎన్ని రకాలుగా శక్తి సామర్థ్యములున్నా ముందుకు వెళ్ళలేకుండా జరుగుతుంది అకారణంగా మాటలు పడుట రావలసిన బాకీలు నిలిచిపోవట ఆదాయమునకు అంతరాజాలు లోలోపన అధైర్యం ఏర్పడును విపరీతమైన కష్ట నష్టములకు గురి అవుతారు శక్తి సామర్థ్యం ఇతరత్రా సహాయం చేకూరుచనను బలీజమైన దైవిక ఆడంకములచే ప్రతి పనియందు నిరుత్సాహము అనవసరంగా వ్యయము జరుగుతుంది శత్రుమూలకంగా అనర్థాలకు లోనవుట వ్యవహార చిక్కులు లేనిపోని మాటలు పడుట మనస్సు పరిపరి విధానాలుగా వేధిస్తూ ఉంటుంది ఉద్యోగులకు ఈ సంవత్సరం అంతా అనుకూలంగా ఉంటుంది శ్రమకు తగ్గిన గుర్తింపు ఉండదు గృహ మార్పులు తప్పనిసరిగా జరుగుతాయి ఆదాయముకు ఇబ్బందులు రుణాలు రుణాలు చేయవలసి వచ్చును కేంద్ర రాష్ట్ర పనిచేసి వారు అధికారుల వల్ల ఇబ్బందులు గురవుతారు సుదూర ప్రాంతములకు బదిలీలు జరుగుట కుటుంబముకు దూరంగా ఉండటం జరుగుతుంది రాజకీయ నాయకులకు శని బలం అనుకూలించును గురుబలం లేకుండానదే అధికంగా శ్రమ పడవలసి వస్తుంది ప్రజలతో సంబంధాలు అంతంతమాత్రంగా ఉండును అధిష్టాన వర్గంలో మంచి పేరు ఉంటుంది ఎన్నికలలో పోటీ చేసిన ఆఖరి నిమిషంలో విజయం చేకూరును ధనం విపరీతంగా ఖర్చు అవుతుంది కళాకారులకు ఈ సంవత్సరం ఫలితంగా ఉంటుంది విజయములు అంతంత మాత్రమే ఉంటాయి నూతన అవకాశాలు తగ్గుతాయి సినిమా టీవీ నాటక రంగంలో ఉన్న గాజినీ గాయకులకు రచయితలకు దర్శకులకు టెక్నీషియన్స్ అన్ని వర్గాల వారికి సామాన్య పరిస్థితులు ధన వ్యయం పెరిగి ఆదాయం తగ్గును ఈ సంవత్సరం వ్యాపారులకు కొన్ని వర్ణాల వారికి బాగుంటుంది జాయింట్ వ్యాపారాలు చేయివారు భాగస్వాములతో వేదాభిప్రాయాలు వచ్చి విడిపోతారు హోల్సేల్ రంగంలో ఉన్నవారికంటే రిటైల్ రంగంలో వారికి బాగుంటుంది వెండి బంగారు వ్యాపార వ్యాపారులకు నష్టాలు వస్తాయి విద్యార్థులకు ఈ సంవత్సరం గురువరం లేదు జ్ఞాపక శక్తి దగ్గును చదువుపై శ్రద్ధ చూపలేరు ఇతర వ్యాపకాలు పెరుగుతాయి చెడు స్నేహాలు చేస్తారు పరీక్షల ఎందు పోటా పోటీ మార్కులతో ఉత్తీర్ణులవుతారు ఇంజనీరింగ్ మెడిసిన్ ఇటువంటి ఎటువంటి ఎంట్రన్స్ పరీక్షలైన సరే రాసి మంచి మార్కులు పొందలేరు విదేశీ చదువులు కూడా విజయం లభించదు వ్యవసాయదారులకు ఒక పంట మాత్రమే బాగుంటుంది ఆశించినంత తగ్గుబడి రాదు ఆదాయం అందంత మాత్రమే ఉంటుంది స్త్రీలకు ఈ సంవత్సరం గురుబరం లేని కారణంగా అంత అంతగా అనుకూలత ఉండదు గతంలో మమ్మల్ని పొగిడిన వారే ఇప్పుడు అవమానాలకు గురి చేస్తారు కుటుంబంలో వ్యతిరేకత ఎక్కువ మీ మాటను ఎవ్వరూ లెక్క చేయరు అపనిందనలు లేనిపోయిన సమస్యలు మీ ప్రమేయం లేకపోయినా అందరూ మీపై నిందలు వేస్తారు భార్యాభర్తుల మధ్య అవగాహన ఉండదు సహనంతో మెలగాలి లేని ఎడల ఎడవారికు గురి కావలసి వస్తుంది ఉద్యోగం చేసి వారు అధికారుల మన్ననలు పొందలేరు వివాహం కాని వారికి సంవత్సరం వివాహం జరుగును గర్భిణీ స్త్రీలకు ఆపరేషన్ ద్వారా డెలివరీ సంతాన ప్రాప్తి కొంతమందికి గర్భస్రావం జరుగును మొత్తం మీద ఈ రాశి స్త్రీ పురుషాదులకు మిశ్రమ ఫలితాలు ఉంటాయి అష్టమ ప్రభావం ఎక్కువగా ఉంటుంది మీకు ఎక్కువగా శక్తి సామర్థ్యాలు ఉన్నను రాణించలేరు దైవబలం కూడా సహకరించదు జీవనం పోరాటం చేయవలసి వస్తుంది మీలో ఉన్న కోపం తగ్గించుకొని ఓర్పు దహనంతో మెలకడం మంచిది గురుమంగళవారాలలో మీ దగ్గరలో ఉన్న శివాలయంలో రుద్రాభిషేకం చేయించండి అక్కడ ఉండే అర్చకనకు స్వయం భాగదానం చేయండి మీకు అంతా మంచి జరుగుతుంది శుభమస్తు ఈ శుభకృత్నామ సంవత్సరంలో వారి ఫలితములు తెలుసుకుందాము ఆదాయం పదకొండు వ్యయం ఐదు రాజభోజ్యం నాలుగు అవమానం ఐదు ఈ రాశి స్త్రీ పురుషాదులకు గురుడు సప్తమయందు శని ఐదవ ఇంట రాహు అష్టమందు ఉండట వలన జరిగిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం అనుకూల పరిస్థితులు ఉండును ధన వ్యయము బాగుండును గృహములలో శుభకార్యములు జరుగును బంధువర్గ సమావేశాలు సంఘంలో గౌరవం పలుకుబడి మనోధైర్యము చేకూరును స్థిరాస్తి అభివృద్ధి నూతన గృహ నిర్మాణాలు కలిసివచ్చును యోగ్యమైన అన్న పానీయాలు లభించును స్వవిషయంలో కలత్రమునకు స్వల్ప శరీర రుగ్మతలు కలిగి మీ శరీరంలో రోగములు నివారణ చే అగును సంతాన కుటుంబ వృద్ధి పుణ్యక్షేత్ర సందర్శను పుణ్యకార్యాలు కలుగును ఉద్యోగులకు ఈ సంవత్సరం బాగుంటుంది గ్రహ సంచారం అనుకూలంగా ఉంది ఆర్థికంగా నిలదొక్కుంటారు నూతన గృహం లాభం సిద్ధించును కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలయందు ప్రమోషన్స్ ప్రమోషన్స్తో కూడిన బదిలీలు పై అధికారుల గుర్తింపులు పొందగలరు శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది రాజకీయ నాయకులకు ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు ఉంటాయి గురుబలం బాగుండను శని రాహువులు బలం లేదు ధనము మంచినీళ్ళ వలె ఖర్చు అవుతుంది అయినా ప్రజలలో అసంతృప్తి ఉంటుంది అధిష్టాన వర్గంలో మీ పేరు బాగుంటుంది ఎన్నికలలో పోటీ చేసినట్లయినా విజయం లభించడం కొంచెం కష్టంగా ఉంటుంది కళాకారులకు ఈ సంవత్సరం గురుబలం బాగుంది మంచి విజయాలు లభిస్తాయి టీవీ సినిమా నాటక రంగంలో ఉన్న గాజిని గాయకులకు దర్శకులకు రచయితలకు ఇతర టెక్నీషియన్స్కు చాలా అనుకూలంగా ఉంటుంది జీవితంలో నిలదక్కుంటారు నూతన అవకాశాలు వస్తాయి గృహలాభం వాహన లాభం ఈ సంవత్సరం వ్యాపారులకు చాలా బాగుంటుంది అనుకున్న వ్యాపారం చేయగలరు జాజుండు వ్యాపారులకు విభేదాలు హోల్సేల్ రంగంలో ఉన్నవారికి అనుకూలత మంచి లాభాలు వస్తాయి విద్యార్థులకు ఈ సంవత్సరం గురుబలం బాగుంటుంది చదువుపై శ్రద్ధ ఉంటుంది పరీక్షల ఎందు మంచి మార్కులతో ఉత్తీర్ణులవుతారు ప్రభావం ప్రభావంచే కొంత చంచలత్వమును గురి అవుతారు అయినా చదువుపై శ్రద్ధ ఉంటుంది అన్ని ఎంట్రన్స్ పరీక్షల ఎందు మంచి మార్కులతో మంచి కాలేజీలలో సీట్లను సంపాదిస్తారు వ్యవసాయదారులకు రెండు పంటలు వచ్చి దిగుబడి వచ్చి సంతోషంగా ఉంటారు స్త్రీలకు ఈ సంవత్సరం చాలా బాగుంటుంది పట్టిందల్లా బంగారం అవుతుంది ప్రతి ఒక్కరూ మీ మాట ప్రకారం నడుచుకుంటారు గతంలో కంటే చాలా మంచి వాతావరణం ఉంటుంది మీ పేరుతో స్థిరాస్తులు ఏర్పడతాయి వ్యాపారాలు ప్రారంభిస్తారు భార్యాభర్తల మధ్య సరైన అవగాహన ఉంటుంది సంతాన వృద్ధి జరుగుతుంది వివాహం కాని వారికి వివాహం జరుగుతుంది గర్భిణీ స్త్రీలకు ఆపరేషన్ ద్వారా డెలివరీ లభిస్తుంది మొత్తం మీద ఈ రాశి స్త్రీ పురుషాదులు మంచి యోగమున అనుభవించడంలో ఇటువంటి సందేహం లేదు జీవన ఔన్నత్యం సుఖముగా హాయిగా జీవిస్తారు మీ శక్తి సామర్థ్యాలు ధైర్య సాహసాలకు తోడు అవే అన్ని విధాలుగా బాగుంటాయి ఈ సంవత్సరం మీకు నరఘోష ఎక్కువగా ఉంటుంది మంగళ శనివారంలో మీ గ్రామ శివాలయంలో ఉన్న శివాలయంలో రుద్రాభిషేకం చేయించండి అక్కడ ఉండే అర్చనకు స్వయం భాగదానం చేయండి మీకు అంతా మంచి జరుగుతుంది శుభమస్తు ఈ నామ సంవత్సరంలో వారి ఫలితములు తెలుసుకుందాము ఆదాయము ఎనిమిది జయము ఎనిమిది రాజభోజ్యం ఏడు అవమానం ఒకటి ఈ రాశి వారికి గురుడు ఆరవ ఇంట రాహుకేదవులు సప్తమ జన్మరాశులందు చతుర్థమందు శని ఉన్నందువలన విశేషమైన కొన్ని సంఘటనలు జరిగి సాంఘికంగా రాణించగలుగుతారు కానీ స్వశరీర సంతాన కుటుంబరీత్యాను వ్యయ ప్రయాసాలకు కారణమవుతారు చేయు కృషి వ్యవహారములలో నష్టద్రవ్య లాభం గల దుర్బలత వల్ల ధైర్యం చేతను ముందుకు వెళ్ళలేకుండగా జరుగుతుంది ఏ విషయంలోనైనా ధైర్యం చాలదు మీలో నూతన భావనను స్ఫురించి ఇతరులకు మంచి సలహాలు ఇచ్చడం జరుగుతుంది మీ వల్ల మేలు పొందేవారే ఎక్కువ ప్రయాణాలలో ప్రమాదాలు వచ్చినా తృటిలో తప్పిపోతాయి ధర్మకార్యాలు బాగా చేస్తారు అదే మిమ్మల్ని కాపాడుతుంది పిల్లల అభివృద్ధి శుభకార్యాలు కలిసి వస్తాయి శారీరక బలం తగ్గిన మానసిక గౌరవాదులకు లోటు రాదు ఉద్యోగులకు ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు ఉంటాయి కొందరికి అనుకూలము మరికొందరికి వ్యతిరేకంగా ఉంటుంది సుదూర ప్రాంతములకు బదిలీలు జరుగుతాయి అసంతృప్తిగా ఉంటుంది రాజకీయ నాయకులకు ఈ సంవత్సరం అనుకూలత ఉండదు ప్రజలలో అసంతృప్తి గురి అవుతారు నమ్మిన వారే మోసం చేస్తారు ఒక పార్టీ నుండి మరొక పార్టీకి మారుతారు శత్రుమూలకంగా ఇబ్బందులు గౌరవాదులు తగ్గుతాయి శని ప్రభావం వలన ఆర్థిక సమస్యలు ఉంటాయి స్థిరాస్తులు అమ్ముతారు కళాకారులకు ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు ఉంటాయి కొన్ని విజయాలు కొన్ని అపజయాలు కలుగుతాయి సినిమా టీవీ నాటక రంగంలో ఉన్న గాజినీ గాయకులకు దర్శకులకు నటీ నటక వర్గం రచయితలకు టెక్నీషియన్స్కు నూతన అవకాశాలు స్వల్పంగా తగ్గుతాయి ఆదాయముకు పర్వాలేదనిపిస్తారు వ్యాపారస్తులకు ఈ సంవత్సరం బాగుంటుంది అన్ని రంగాల వ్యాపారాలు నూతన వ్యాపారాలు ప్రారంభం జాయింట్ వ్యవహారాలు విడిపోవట సరుకులు నిర్వదారులకు లాభాలు అపరాధి నిలుసులు నూనెలు నిల్వ ప్రతిపత్తి వారలకు విశేష లాభం కలుగుతుంది విద్యార్థులకు ఈ సంవత్సరం గురుబలం తగ్గింది జ్ఞాపక శక్తి తగ్గింది చదువుపై శ్రద్ధ ఉండదు ఏవో ఆలోచనలు చేస్తారు ఇతర వ్యాపకాలకు లోనవుతారు చెడు స్నేహాలు చేస్తారు పరీక్షల ఎందు మంచి మార్కులు పొందలేరు విజయం సాధిస్తారు ఇంజనీరింగ్ మొదలగు పాలిటెక్నిక్ మరియు ఇతర పోటీ పరీక్షల ఎందు మంచి మార్కులు పొందలేరు వ్యవసాయదారులకు ఒక పంట బాగుంటుంది మరొక పంట బాగుండదు దిగుబడి తగ్గి కష్ట నష్టాలు కలిగిస్తాయి స్త్రీలకు ఈ సంవత్సరం అర్ధాష్టమ శని వల్ల ఇబ్బందులు సప్తమ శని వల్ల భార్యాభర్తల మధ్య సరైన అవగాహన ఉండదు ప్రతి చిన్న విషయానికి గొడవలు పడతారు ఓపికతో సహనంతో వ్యవహరించలేకపోతున్న వలన కష్టాలు పడతాయి అవమానకరంగా సంఘటనలు అపనందలు అవరోణలు వస్తాయి మొత్తం మీద ఈ రాశి స్త్రీ పురుషులకు అష్టమ శని ప్రభావం వలన ఆరవ ఇంట గురుడు మంచి ఫలితాలు ఇవ్వరు మీరెంత సామర్థ్యం ఉన్న వ్యక్తులైనా గ్రహాలనందు నిలబలేరు కాబట్టి అనేక విషయాలలో వ్యతిరేకత ఉంటుంది దైవవలం కూడా రక్షించడం కష్టమే కానీ ఆధ్యాత్మిక చింతనతో కొంత ఊరట కలుగుతుంది ఈ సంవత్సరం గురు శని మంగళవారం నియమాలు పాటించాలి శివాలయంలో రుద్రాభిషేకం చేయండి అక్కడ ఉన్న అర్చకులకి స్వయం భాగదానం చేయండి మీకు అంతా మంచి కలుగుతుంది శుభమస్తు ఈ శుభకృత నామ సంవత్సరంలో వృశ్చిక రాశి వారి ఫలితాలు తెలుసుకుందాము ఆదాయం పద్నాలుగు జయం పద్నాలుగు రాజపూజ్యం మూడు అవమానం ఒకటి ఈ రాశి స్త్రీ పురుషాదులకు ధనము సంపత్తు కుటుంబముకు కారకుడైన గురుడు ఐదవ స్థానమైందు శని మూడవ ఇంట బలవంతుడు రాహుకేతువులు ఆరవ రెండు పన్నెండవ స్థానం సంవత్సరం మిగిలిన రాశుల కంటే ఈ రాశికి ఉన్న బలము చాలా విశేషమైనది గురుషణుల ప్రభావం చేతను మీరు సాధించలేనిది కార్యమంటూ ఏది ఉండదు ప్రాణమిత్ర వైషమ్యాలు అంతరించును నూతనంగా స్థిరాస్తులు కొనుట అభివృద్ధి చేయట విదేశీ ప్రయాణాలు కలిసివచ్చును పుణ్యక్షేత్ర సందర్శనాదులు కలుగును అన్ని విధాలుగా మంచి ప్రోత్సాహము లాభము రాజకీయ నాయకుల వలన అభివృద్ధి కుటుంబ గౌరవాలు పెరుగుతాయి గృహంలో వివాహాది శుభకార్యాలు కలిసి వస్తాయి నూతన బాంధవ్యాలు నిలిచిపోయిన కార్యాలు అన్నీ కూడా జరుగుతాయి ఉద్యోగస్తులకు ఈ సంవత్సరంలో మహోన్నతంగా ఉంటుంది పై అధికారులు మిమ్మల్ని ప్రశంసలతో ముంచెత్తుతారు మీ శ్రమకు తగ్గ ఫలితం ప్రమోషన్స్ ఖచ్చితంగా వస్తాయి ప్రత్యేక ఇంక్రీమెంట్స్ లభిస్తాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నవారికి అనుకూల సమయం పెండింగ్లో ఉన్న ప్రమోషన్స్ ఈ సంవత్సరం వచ్చును గృహ నిర్మాణాలు చేస్తారు రాజకీయ నాయకులకు సంవత్సరం చాలా బాగుంటుంది జీవితంలో ఎదురు లేకుండా ఉంటుంది ప్రజలలో మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయి ఎంత వారి ఎంతటి వారినైనా అణిచివేయకుల సమర్థత ఉంటుంది ఖచ్చితంగా ఏదో ఒక పదవి లభించి తీరుతుంది కళాకారులకు ఈ సంవత్సరం అనుకూలమైన సంవత్సరం ప్రజలలో మంచి గుర్తింపు వస్తుంది సినిమా టీవీ నాటక రంగంలో ఉన్న గాజినీ గాయకులు నటీ నటవర్గం రచయితలు దర్శకులు టెక్నీషియన్స్కు జోకమే నూతన అవకాశాలు వస్తాయి కొత్త కళాకారులు స్థిరత్వం పొందగలరు నూతన వాహనాలు కొంటారు వ్యాపారస్తులకు ఈ సంవత్సరం చాలా బాగుంటుంది అనుకున్న వ్యాపారం చేయగలరు నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు విద్యార్థులకు ఈ సంవత్సరం గురుబలం బాగుంది చదువుపై శ్రద్ధ చూపుతారు ఇతర వ్యాపకాలు ఉండవు ఇంజనీరింగ్ మొదలగు ఎంట్రన్స్ పరీక్షల ఎందు మంచి ర్యాంకులు పొంది కోరుకున్న కాలేజీలందు సీట్లు విదేశీ చదువులు కూడా లభిస్తాయి క్రీడాకారులకు కూడా బాగుంటుంది వ్యవసాయదారులకు రెండు పంటలు వచ్చి లాభాలు చేకూరుస్తారు ఈ సంవత్సరం అన్ని విధాలుగా కూడా చాలా బాగుంటుంది స్త్రీలకు మీ మాటకు తిరిగి ఉండదు ఎంతటి వారనైనా మీ మాట ప్రకారం నడుచుకుంటారు కుటుంబంలో మీ మాట శిరోధార్యమవుతుంది మీ పేరుతో స్థిలాస్తులు ఏర్పడతాయి బంధుమిత్రాదులతో మీకు ప్రత్యేక స్థానం ఏర్పడుతుంది వివాహం కాని వారికి ఈ సంవత్సరం తప్పకుండా వివాహం జరిగి తీరుతుంది మంచి అనుకూలమైన బాంధం ఏర్పడుతుంది గర్భిణీ స్త్రీలకు డెలివరీ జరుగుతుంది పుత్ర సంతాన ప్రాప్తి మీ పేరుతో ధనము నిల్వ చేస్తారు అందరూ మీ సలహాలు తీసుకుంటారు సంఘంలో గౌరవ మర్యాదలు పొందుతారు సౌఖ్యము మొత్తం మీద ఈ రాశి పురుషాదులకు మహోన్నత కాలంగా చెప్పవచ్చును గత ఐదు సంవత్సరాలుగా చేయలేని కార్యాలు మీ సామర్థ్యం వల్ల వెలుగులోనికి వస్తాయి అధికార వర్గంలో మంచి పేరు తెచ్చుకుంటారు మీపై దృష్టి ద్వేషము అసూయ వంటివి ఎక్కువగా ఉంటాయి మంగళవార నియమాలు పాటించి మీ గ్రామంలో శివాలయంలో రుద్రాభిషేకం చేయించి అక్కడ ఉండే అర్చకులకి స్వయం భాగదారం చేయండి మీకు అంతా మంచి జరుగుతుంది శుభమస్తు ఈ శుభకృతనామ సంవత్సరంలో ధనస్సువాసి శివారి ఫలితములు తెలుసుకుందాము ఆదాయము రెండు జయము ఎనిమిది రాజభోజ్యం ఆరు అవమానం ఒకటి ఈ రాశి స్త్రీ పురుషాదులకు లగ్న చతుర్థాధిపతి అయిన గురుడు చతుర్థమందు ధన తృతీయాధిపతి శని ధనస్థానంలో రాహుకేతువులు ఐదు పదకొండులో ఉన్నందువల్ల గత సంవత్సరంలో కండునూ పరిస్థితులు చెక్కబడి ఏ పని చేసినా విజయవంతం అవుతుంది ఆదాయ గౌరవాదులలో లోటు రాదు గత సంవత్సరంలో సాధించలేని కార్యాలు లభిస్తాయి రాజకీయ వ్యవహారాలయందు అధికార వర్గరీత్యాను విదేశాలలో కూడా చాతుర్యముతో తగిన ధనాదాయం పేరు ప్రఖ్యాతులు నిలుచుట జరుగును ఉద్యోగులకు ఈ సంవత్సరం ఏళ్ళనాటి శ్రేణి ప్రభావం కొద్దిగా తగ్గును గత సంవత్సరం కంటే పరిస్థితులు అనుకూలించును గతంలో సస్పెండ్ అయిన వారు తిరిగి ఉద్యోగాలలో జాయిన్ అవుతారు ఆదాయముకు లోటు ఉండదు గౌరవం పెరుగును గృహ నిర్మాణాలు కలిసి వచ్చును కేంద్ర రాష్ట్ర ప్రభుత్వములందు పనిచేసే వారు పరిస్థితులు అనుకూలి అనుకూలంగా ఉంటాయి శ్రమకు తగ్గ గుర్తింపు వస్తుంది పర్మనెంట్ కాని వారి ఉద్యోగులకు ఈ సంవత్సర ఆఖరణలో పర్మనెంట్ అవుతుంది రాజకీయ నాయకులకు ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు ఉంటాయి ప్రజలలో గుర్తింపు ఉన్న అధిష్టాన వర్గంలో మీకు అంతగా బాగుండదు ఎన్నికలలో పోటీ చేసినట్లయితే చివరి నిమిషంలో విజయం లభిస్తుంది కళాకారులకు ఈ సంవత్సరం చాలా బాగుంటుంది టీవీ సినిమా నాటక రంగంలో ఉన్న నటీ నటులు దర్శకులు రచయితలు గాయని గాయకులకు ఇతర టెక్నీషియన్స్కు మంచి విజయాలు లభించి నూతన అవకాశాలు వస్తాయి జీవితంలో స్థిరత్వం ఉంటుంది ఈ సంవత్సరంలో వ్యాపారస్తులకు బాగుండును అన్ని రకముల వ్యాపారాలకు హోల్సేల్ రిటైల్ వారికి రాణింపు బెండి బంగారం వ్యాపారులకు మిశ్రమంగా ఉంటుంది విద్యార్థులకు ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది మంచి మార్కులతో పరీక్షలందు ఉత్తీర్ణులవుతారు ఇంజనీరింగ్ మెడికల్ మొదలకు ఎంట్రన్స్ పరీక్షలు వ్రాయి వారికి మంచి ర్యాంకులు వచ్చి కోరుకున్న కాలేజీలలో సీట్లను పొందుతారు విదేశీ చ చదువులు కలిసివచ్చును క్రీడాకారులకు విజయాలు జాతీయ అంతర్జాతీయలో స్థానం వ్యవసాయదారులకు ఒక పంట లభించను రెండవ పంట దిగుబడి రాక కొంచెం నష్టం వస్తుంది ఈ స్త్రీలకు ఈ సంవత్సరం మిశ్రమ ఫలితంగా ఉంటుంది కుటుంబంలో మీదే పైచేయిగా ఉంటుంది భార్యాభర్తల మధ్య సరైన అవగాహనతో ముందుకు పోగలరు వాహనములు కొంటారు ఇన్ని సమస్యలు ఎదురైనా ధైర్యంగా వాటిని ఎదుర్కొంటారు ఉద్యోగములలో ఉన్నవారికి సుదూర ప్రాంతాలకు బదిలీలు కొన్ని వర్గాల వారికి ఇబ్బందులు అనుకోని సంఘటనలు జరుగుతాయి వివాహం కాని వారికి ఈ సంవత్సరం వివాహం జరుగును గర్భిణీ స్త్రీలకు ఫ్రీ డెలివరీ అవుతుంది పుత్ర సంతాన ప్రాప్తి జీవనం సాఫీగా జరిగిన ఏదో ఒక వ్యధి ఉంటుంది మొత్తం మీద ఈ రాశి స్త్రీ పురుషాదులకు ఏళ్ళనాటి శని ప్రభావం అంతగా బాధించదు మీ ధైర్య సాహసములకు వలన భగవంతుడు అనుగ్రహం వలన జీవితం హాయిగా సౌఖ్యంగా ఉంటుంది ఎంత ఓర్పు సహనంగా ఉంటారో అంతా లాభించను మీ యొక్క సత్ప్రవర్తన వలన బలం చేకూరును అర్ధాష్టమ గురుడు ద్వితీయ శని వలన గురు శనివారాలు నియమాలు పాటించి నందు రుద్రాభిషేకం చేయండి అక్కడ ఉండే అర్చకునికి స్వయం భాగదానం చేయండి మీకు అంతా మంచి కలుగుతుందన్నదో ఎటువంటి సందేహం లేదు శుభమస్తు ఈ శుభకృతనామ సంవత్సరంలో మకర వారి ఫలితములు తెలుసుకుందాము ఆదాయము ఐదు వ్యయము రెండు రాజభోజ్యం రెండు అవమానం నాలుగు ఈ రాశి స్త్రీ పురుషాదులకు ధనము సంపద కుటుంబమునకు కారకుడైన గురుడు తృతీయమునందు లగ్నధనాధిపతి అయిన శని జన్మంలో రాహుకేతువులు నాలుగు పదిలలో ఉండటం వలన ప్రతి విషయంలోనూ ఆటంకాలు వచ్చును అనారోగ్యం ఔషధ సేవలు మనస్థిమితం లేకుండా చంచలత్వం నీచ శత్రు కలహాలకు కారణమవుతుంది ముఖ్యంగా ఎలాంటి సమస్యలైనా ధన విజయం మీద కానీ నెరవేరుట కష్టము ఆదాయముకు మించిన ఖర్చులు వస్తాయి ఉద్యోగస్తులకు ఈ సంవత్సరం ఏళ్ళనాటి శని ప్రభావం అధికముగా ఉంటుంది జీవనం ప్రశ్నార్థకంగా మారుతుంది సస్పెండ్ కూడా గురి కావలసి వస్తుంది ఈ శుభకృతనామ సంవత్సరంలో కుంభరాశి వారి ఫలితములు తెలుసుకుందాము ఆదాయము ఐదు వ్యయము రెండు రాజభోజ్యం ఐదు అవమానం నాలుగు ఈ రాశి స్త్రీ పురుషాదులకు ధనలాభాధిపతి ధనము కుటుంబమునకు కారకుడైన గురుడు ధనస్థానములో స్వక్షేత్రములో బలీయుడు జన్మంలో శని మూడు తొమ్మిది స్థానములలో రాహుకేతువులు ఉన్నందువలన గ్రహార సంచారం అనుకూలంగా ఉంది ఏనాటి శని ప్రభావం ఉన్నను అంతగా ఇబ్బంది పెట్టదు గత సంవత్సరం కంటే చాలా బాగుండును ధర్మకార్యాలు చేయుట పుణ్యక్షేత్ర సందర్శనం చేయు వృత్తి వ్యాపార వ్యవహారాలందు ప్రాముఖ్యత రాణి బాకీలు వసూలు అవుట అప్రయత్న ధనలాభములు ఇతరుల వల్ల బహుమానాలు పొందుట ఆటబాటలతో విజయం చేకూరును అన్ని విధములుగా కూడా విజయవంతంగా ఉండును ఈ సంవత్సరంలో ఉద్యోగులకు అన్ని విధములుగా బాగుండును గురుబలం బాగుంది ఏళ్ళనాడు శని ప్రభావం కొంత ఉంది గత సంవత్సరం కంటే బాగుంటుంది గత సంవత్సరంలో ఉద్యోగులలో ఇబ్బంది వారికి ఈ సంవత్సరం కుదుటబడును సమస్యలు పరిష్కారం అవును రాజకీయ నాయకులకు ఈ సంవత్సరం అనుకూలమే ప్రజలలో గౌరవాదులు పెరిగి సత్సంబంధాలు కలిగి ఉంటారు గురుబలం బాగుంది అధిష్టాన వర్గంలో మంచి పలుకుబడి పార్టీ పదవైన ప్రభుత్వ సంబంధమైన పదవైనా ఖచ్చితంగా వస్తుంది కళాకారులకు ఈ సంవత్సరం యోగదాయకంగా ఉంటుంది జీవితంలో స్థిరత్వం పొందుతారు టీవీ సినిమా నాటక రంగంలో ఉన్న నటీ నటులకు గాజినీ గాయకులకు దర్శకులకు రచయితలకు టెక్నీషియన్స్కు నూతన అవకాశాలు ఆదాయం వృద్ధి ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ద్వారా అవార్డులు రివార్డులు లభిస్తాయి ఈ సంవత్సరం వ్యాపారస్తులకు బాగుంటుంది అనుకున్న వ్యాపారం చేయగలరు జాజున్ వ్యాపారస్తులు విడిపోవడం జరుగును హోల్సేల్ రిటైల్ వ్యాపారులకు మంచి లాభాలు వస్తాయి విద్యార్థులకు ఈ సంవత్సరం గురుబలం బాగుంది జ్ఞాపక శక్తి పెరుగును చదువుపై శ్రద్ధ ఉంటుంది ఇతర వ్యాపకాలు ఉండవు మంచి మార్కులతో ఉత్తీర్ణులవుతారు ఇంజనీరింగ్ మొదలకు పరీక్షల ఎందు మంచి ర్యాంకులు పొంది కోరుకు కోరుకున్న కాలేజీలలో సీట్లు వస్తాయి వ్యవసాయదారులకు రెండు బంటలు లభిస్తాయి ఉత్సాహంగా ఉంటారు స్త్రీలకు ఈ సంవత్సరం అన్ని విధాలా కూడా బాగుంటుంది మీ మాటకు విలువ పెరుగుతుంది బంధుమిత్రులతో మీ జీవం మీ జీవనం భిన్నంగా ఉంటుంది కుటుంబంలో మీ విలువ గౌరవం పెరుగుతుంది అందులో మిమ్మల్ని సంప్రదిస్తారు మీ పేరుతో ఇండ్ల స్థలం కానీ ఇల్లు కానీ సమకూరుతుంది భార్యావర్తల మధ్య సరైన అవగాహన ఉంటుంది సుఖ సంతోషాలో జీవనం సాగుతుంది మొత్తం మీద ఈ రాశి స్త్రీ పురుషులకు ఏళ్ళనాటి శని ఉన్నను అంతగా బాధించదు గురుబలం బాగుంది ఆర్థిక సమస్యలు లేకుండా సుఖ సౌఖ్యాతులతో జీవనం గడుస్తుంది మీ యొక్క ధైర్య సాహసములు శక్తి సామర్థ్యములకు తోడు గ్రహబలం దైవబలం తోడవుట వలన హుషారుగా హుందాగా అనుకున్నది సాధించగలరు ఈ సంవత్సరం శని ప్రభావం లేకుండాను మంగళ శనివారాలలో నియమాలు పాటించి శివాలయమునందు ఆ రోజుల్లో రుద్రాభిషేకం చేయించి ఒకటి ఉండే అర్చనకు స్వయం పాకదానం చేయండి మీకు అంతా మంచి కలుగుతుంది శుభమస్తు ఈ శుభకృత్నామ సంవత్సరంలో మిథున రాశి వారి ఫలితాలు తెలుసుకుందాము ఆదాయం పదకొండు వ్యయం ఐదు రాజభోజ్యం రెండు అవమానం రెండు ఈ రాశి స్త్రీ పురుషులకు ధనం కుటుంబం సంపద సంతానం గౌరవాదులకు కారకుడైన గురుడు పదివ ఇంట పదకం ఇంట రాహువు ఎనిమిదవ ఇంట శని ఉన్నప్పటికీ కూడా అంతగా హాని చేయడు మీలోగల మనోభావాలు ఫలించను పెద్దలు హోదాగల వ్యక్తులతో పరిచయము సాంఘికంగా గొప్ప హుందా పేరు ప్రఖ్యాతలు వాహన సుఖం పొందుట అధికారము వహింపగల శక్తి సామర్థ్యములు ఏర్పడతాయి మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది కుటుంబంలో ఉన్నత స్థాయిని పెంపొందించుకునేందుకు బాగా శ్రమిస్తారు గృహంలో మార్పులు లేదా స్థలం కొని స్థిరాస్తిని వృద్ధి చేయుట గత సంవత్సరాలలో పొందని ఊహించని సంఘటనలు యాత్రాబల వృద్ధి స్త్రీ పురుషాదులచే మనోభాంఛా సిద్ధి కలుగుతుంది గృహములలో వివాహాలు శుభకార్యాలు జరుగుతాయి నూతన కార్యములకు శ్రీకారం చుడుతారు గతంలో శత్రువులుగా ఉన్నవారు మిత్రులవుతారు మీ యొక్క నూతన ఆలోచనలతో కుటుంబ గౌరవాదులు చేకూరుస్తారు ఏ విషయంలో అయినా అధైర్యం చెందక ముందుకు ధైర్యంతో వ్యవహరిస్తారు స్థిరాస్తి వృద్ధి చేయుట లేదా ధనమును బ్యాంకులలో డిపాజిట్స్ చేయుట నూతన వాహనము కొనుట జరుగుతుంది కానీ అష్టమ శని ప్రభావం వలన అధైర్యంగా ఉండవలసి వస్తుంది కానీ పనులు మాత్రం ధైర్యంతో చేసి ముందుకు పోగడంలో ఎటువంటి సందేహం లేదు ఈ సంవత్సరంలో ఉద్యోగులకు అన్ని విధాలా కూడా అనుకూలంగా ఉంటుంది రాహుబలం బాగుంది కోరుకున్న చోట్ల బదిలీలు ప్రమోషన్స్ మాత్రం రావు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వముల ఎందు వారలకు శని ప్రభావం కొంత కలిపి కనిపిస్తుంది ఎంతగా పనిచేసినా వారి ప్రభావం పొందలేరు పనికి తగ్గ గుర్తింపు లభించదు ఆరోగ్యం బాగుంటుంది ఆర్థికంగా నిలదక్కుంటారు గృహ నిర్మాణాది పనులు పూర్తి అవుతాయి స్త్రీలన మాట సహాయం వలన లబ్ధిని పొందగలరు ప్రైవేటు సాఫ్ట్వేర్ రంగంలో పనిచేసే వారులకు యోగమే జీతం పెరిగి ఉన్నత స్థితి కలుగుతుంది ఈ సంవత్సరం రాజకీయ నాయకులకు రాహుబలంచే మిశ్రమ ఫలితాలు ఉంటాయి గురుబలం పర్వాలేదు అష్టమ శని ప్రభావం వలన శారీరక శ్రమ అధికంగా ఉంటుంది అకాల భోజనాలు అధిష్టాన మార్గంలో పేరు ప్రఖ్యాతులు పొందుతారు ఏదైనా పార్టీ పదవి లభిస్తుంది ఎన్నికలలో పోటీ చేసినట్లయితే ఓటమి తప్పదు కళాకారులకు ఈ సంవత్సరం చాలా బాగుంటుంది దశమంలో గురిని వల్ల మీ పనికి తగిన గుర్తింపు వస్తుంది ప్రజలలో గుర్తింపు ఆదరణ లభిస్తుంది సినిమా టీవీ నాటక రంగంలో ఉన్న గాజినే గాజులకు టెక్నీషియన్స్ దర్శకులకు రచయితలకు బాగుంటుంది ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల అవార్డులు రివార్డులు తప్పక లభిస్తాయి అన్ని రకాల వ్యాపారస్తులకు ఈ సంవత్సరం చాలా బాగుంటుంది విద్యార్థులకు ఈ సంవత్సరం విశ్రమ ఫలితం అష్టమ శని ప్రభావం వలన జ్ఞాపక శక్తి కొద్దిగా తగ్గిన ఉత్తీర్ణులవుతారు ఎటువంటి ఎంట్రన్స్ పరీక్షలు రాసినా కూడా మంచి సీట్లను పొందగలరు క్రీడాకారులకు బాగుంటుంది మంచి విజయాలు లభిస్తాయి కేంద్ర రాష్ట్ర జాతీయ జట్లలో ఎంపిక అవుతారు వ్యవసాయదారులకు రెండు గంటలు లభిస్తాయి దిగుబడి కూడా బాగుంటుంది అంతా కూడా చాలా బాగుంటుంది స్త్రీలకు ఈ సంవత్సరం స్త్రీలకు అనుకూలంగానే ఉంటుంది సప్తమాధిపతి గురువు పదివ ఇంట ఉండట వలన భార్యాభర్తల మధ్య సరైన అవగాహన ఉంటుంది మీ పేరు మీ పేరుతో స్థిరాస్తులు లభిస్తాయి ఇతరులకు కూడా మాట సహాయం చేస్తారు ఉద్యోగాదులలో ఉన్న స్త్రీలకు మాత్రం అష్టమ శని ప్రభావం వలన బదిలీలు గతంలో విడిగా ఉన్న భార్యాభర్తలు తిరిగి తిరిగి కలుస్తారు వివాహం కాని వారికి సంవత్సరం వివాహం జరుగుతుంది గర్భిణీ స్త్రీలకు ఆపరేషన్ ద్వారా డెలివరీ అవుతుంది ధనం కూడా ఖర్చు అవుతుంది మొత్తం మీద ఈ సంవత్సరం స్త్రీలకు మంచి ఫలితములే లభిస్తాయి మొత్తం మీద ఈ రాశి స్త్రీ పురుషులకు జీవనం హాయిగా సంతృప్తికరంగా సాగును మీ యొక్క ధైర్య సాహసాలే మిమ్మల్ని ముందుకు నడిపిస్తాయి ఎంతటి వారైనా ఇలాగే ఇలాగే ఆకర్షిస్తారు పట్టుదలతో పనులు సాధిస్తారు గ్రహబలంతో పాటు దైవ బలం కూడా తోడవుతుంది మీకు ఈ విధములుగా మీకు అంతా కూడా బాగుంటుంది ఈ రాశి యొక్క వారు శని ప్రభావం వలన కొంత ఇబ్బందులుగాన శనివారం మంగళవారం నియమాలు వాడించి శివాలయంలో రుద్రాభిషేకం చేయించుకోండి శివాలయంలో ఉండే అర్చలకు స్వయం పాగదానాలు చేయండి మీకు అంతా మంచి జరుగుతుంది శుభమస్తు ओम नवो नवो भवदजाय मानो न् हं के दुर्श सामेत्यग्रे भागं देवेभ्य विदधात्ययन् प्रचन्द्रमा स्थिरदि दीर्घमायुः शतमानं भवद शतय पुरुषस श्रतेन्द्रियायुस्य वेन्द्रिये प्रतिदिष्ठति श्रीमेवा वरन्धे वाते पुनन् निवेत्यः क्षेमो शीतो सेवा क्षेम वरुंधे लक्ष्मी प्रसन्न वेकटेशर प्रसाद सिद्धिस्त अता प्रत्यदेवता नवग्रहदोष निवृत्तिरस्त सकल अस्तु अस्त